YSR Congress Party Adyakshudu YS Jagan Mohan Reddini Akramanga Arrest Chesi Edadi Purtovutunna Sandarbhanga Rashtra Vyaptanga Nirasana Karyakramalu Nirvahinchalani Aa Party Nirnayinchindi Deento Patu Palu Amshalapai Party Vistruta Sthayi Samavesamlo Charcha Jarigindi YS Jagan Akrama Arrestu Nirasistu Ee Nela 27 Sayantram Anni Jilla Kendraloni YSR Vigrahala Vadda కొవ్వొత్తులతో నిరసన తెలపాలని ఆ పార్టీ నిర్ణయించింది ఈ నెల 28న జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షలు తెలపాలని నిర్ణయించారు షర్మిల పాదయాత్ర విజయవంతంగా 2000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా అభినందిస్తూ తీర్మానం చేశారు స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సభ్యత్వ నమోదును ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలని విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఆదేశాలు జారీ చేశారు పార్టీ క్రియాశీల కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు ఈ నెల 25 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని శ్రేణులకు సూచించారు వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసి ఒక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు 27వ తేదీ నాడు సాయంత్రం ఆయా జిల్లాలలో జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియాలి 28వ తేదీ నాడు నిరసన కార్యక్రమం తెలియడం కాకుండా జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముంగట మండల కేంద్రాలలో ఎంఆర్ఓ కేంద్రాల ముందర ఆయా పార్టీ నాయకులు దాదాపుగా 1000 మంది కంటే తక్కువ కాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు జరిగేటటువంటి అక్రమాన్ని ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉంది స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని గెలుపోటములను బట్టే పార్టీలో టికెట్ కేటాయింపు జరుగుతుందని అన్నారు నేతల పనితీరుకు ఈ ఎన్నికలే కొలబద్దా అని బాజిరెడ్డి అన్నారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా గెలుపొందాలి ఎవరి కాన్స్టిట్యూన్సీలో తక్కువ స్థానాలలో సర్పంచ్లు గాని ఎంపీటీసీలు గాని ఎంపీపీలు గాని జైపీటీసీలు గాని మున్సిపాలిటీలు గాని తక్కువ స్థానాలు గెలుచుకుంటే వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరిగింది మీ స్థానాలు మారిపోతాయని ఎవరైతే సక్సెస్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా పార్టీ టికెట్ ఉంటుందని